యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో ఫైల శేఖర్ రెడ్డి గెలుపు కోసం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కునపూరి కవిత గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు భిక్షపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ భిక్షపతి, మాజీ మమత సర్పంచ్ శంకరయ్య, మాజీ ఎంపీటీ శ్రీ శ్రీలత రమేష్, మాజీ ఉప సర్పంచ్ విష్ణుచారి మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అడగగానే 10 లక్షల రూపాయలు యాదవ్ సంఘానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకెన్నో అభివృద్ధి ఆయన సొంతంగా కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అవన్నీ మనం మరవకుండా, అతను చేసిన మీరు మరవకుండా, ఆయన రుణం తీర్చుకునే టైం మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కోట్ల రూపంగా ఆయన చూపిద్దాం. అదేవిధంగా లాస్ట్ ఇంకా ఎలక్షన్ కోడ్ పడుతుందన్న టైంలో కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఇట్లా బతుకమ్మ కుంట కావాలని కూడా ఇమీడియట్ గా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. అదేవిధంగా పాల సెంటర్ చైర్మన్ కూడా వచ్చి లోపల ఈ ప్యాడ్ తీసే మిషన్ ఖరాబ్ అయిందని కూడా ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారితో చెప్తే దానికి కూడా ఒక 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. మన ఊర్లో మనం పోయి ఏది అడిగినా కూడా కాదనుకుంటా మనం అడిగిన ప్రతి పనిని కూడా చేసిండు కాబట్టి మనం కూడా అదే రకంగా ఎమ్మెల్యే గారి మీద ప్రత్యేక ప్రేమ చూపించుకుంటా ఉన్న 1100 ఓట్ల ఖచ్చితంగా 800 నుండి 900 ఓట్లు కారు గుర్తుకు పడ్డట్టు చేద్దాం. దానికి మీరు అందరూ కూడా సహకరించి సార్లు గెలిపేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ. సపరేట్ సపరేట్ చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక ఎమ్మెల్యే గారు